శ్రీ మహాగణాధిపతియే నమః ఐం శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః మీన రాశి వారికి శ్రీ శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. 2022 సంవత్సరం ఏప్రిల్ నెలలో మీన రాశి వారికి గోచర ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకోవడం జరుగుతోంది. ఈ రాశి వారికి నెలలో గోచారిత గ్రహస్థులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి స్వల్పస్థాయి అనారోగ్యాలు చూపిస్తున్నాయి. అయితే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా ఆరోగ్య సమస్యల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వారికి ధనయోగం చాలా బాగుంటుంది. నెలలో రావాల్సిన ధనం కూడా సకాలంలో చేతికి అందిపోయే అవకాశం కనిపిస్తోంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలోనే పనులను పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలు రాకుండా జాగ్రత్తలు పడండి. ఉద్యోగులు తమపై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీరు ముఖ్యంగా సర్వకాల సర్వావస్థలతో కూడా సర్వదా మీ కోపానుమతం సర్వదా అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతనూ ఉంది. ఈ నెల పూర్వార్థంలో మంచి మంచి అవకాశాలు మీకు లభిస్తాయి. అయితే ద్వితీయార్థంలో మాత్రం మిత్ర విభేదములు, చేసే పనుల ఆటంకాలు, పై అధికారుల ఒత్తిడి, రుణములు చేయాల్సిన పరిస్థితి రావటం, ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరించలేకపోవటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అంటే ఈ నెల పూర్వార్థంలో మంచి అవకాశాలు సానుకూలంగా ఫలితాలే కనిపిస్తున్నాయి. ద్వితీయార్థంలో మాత్రం ఇప్పుడు చెప్పినటువంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలకు సంపూర్ణంగా మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ నెలలో 17, 18, 19 ఈ తేదీలలో ముఖ్య వ్యవహారాలు, ముఖ్యమైన ప్రయాణాలు ఏవైతే పెట్టుకుంటారో ఆ తేదీలలో మాత్రం వాయిదా వేసుకోవడం చాలా మంచిది. మీరు చేసే ప్రయత్నాలకు చివరి వరకు ఓర్పు నేర్పు కూడా చాలా అవసరమని మీరు భావించాల్సి ఉంటుంది. మీరు తరచుగా ఈ నెలలో అనుకోకుండా విమర్శలకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. మీ యొక్క వ్యాపారం ఏదైతే ఉందో ఆ వ్యాపారంతో కూడా ఈ నెలంతా కూడా సాఫీగా సాగిపోయే అవకాశం కనిపిస్తోంది. మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితం ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆలోచన ఫలప్రదం జరిగే అవకాశం కనిపిస్తోంది. మీకు ఈ నెలలో సామాజికంగా మంచి గుర్తింపు గౌరవాలతో పాటు కీర్తి కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. మీ సంతాన విషయంలో వివాహం మీకు ఇష్టం లేకపోయినప్పుడు కూడా అయిష్టంతో జరుగుతుంది. కొన్ని పనులకు మీరు అయిష్టంగానే అంగీకరించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఈ నెలలో. మీరు చేసే వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తిలో ధనాదాయం చాలా బాగుంటుంది. బిల్డర్సు మరియు రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆర్థికంగా మరియు వ్యాపారపరంగా బాగానే ఉంటుంది. విద్యార్థులు తమ కృషి తగినటువంటి ఫలితాలు మాత్రం పొందుతారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకు విదేశీ సంస్థలు ఉద్యోగ లాభం పొందే అవకాశం కనిపిస్తోంది. ఒకనొక భూసమ్మత వివాదం ఈ నెలలో పెద్దల సమక్షంలో పరిష్కారం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తర్వాత భూలాభం కూడా ఉంటుంది. రాజకీయ నాయకులు ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని చేసే వాగ్దానాలు ఫలవంతమవుతాయి. టీవీ మరియు సినిమా రంగాల వారికి వారి వ్యాపారాలు ఆర్థికంగా వ్యాపారపరంగా కూడా ఫలవంతమయ్యే అవకాశం కనిపిస్తోంది. కోర్టు లావాదేవీలు జయప్రదంగా సెటిల్మెంట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే కోర్టు లావాదేవీల విషయంలో కోర్టు కాకుండా మధ్యవర్తుల ద్వారా లేదంటే లాయర్స్ ద్వారా రాజీ పరిస్థితి ఏర్పడి తద్రీత్యా అది పరిష్కారం అయిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ మీనరాశి వారికి ఇంకనూ మెరుగైన ఫలితాలు పొందడానికి సూర్యారాధన చేయడం వలన, సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వలన, అదేవిధంగా విష్ణు సహస్రనామాత్రం చేయడం వలన ఇంకనూ మేలైన ఫలితాలు పొందే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తాయి. జయోస్తు.